ఇంకా అవలేదా నీ సర్దుడు? అయిపోయింది, ఫినిషింగ్ టచ్. ఎవరికి చూపించడానికి షోక్ అంత? మీకే. యాంటి ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మీరు వెళ్తూ ఉండండి, నేను వస్తాను. దీనికి ఎంతసేపు తయారైనా తృప్తి ఉండదు. ఎక్కడ పెడదాం? మేబీ హియర్. ఓకే. కరెక్ట్, బ్యాక్ లో పెడితే సర్ప్రైజ్ గా ఉంటుంది ఓపెన్ చేసేటప్పుడు. ఓకే. మా అమ్మాయికి ప్లేస్ అంటే చాలా ఇష్టం. అసలు సార్ ఇంకేమైనా కావాలా? ఆ వైఫ్ ఓ యూ నాటీ సార్. ఈడేవడండి బాబు. మేడం దీన్ని మీరు వాడితే మా బాస్ మమ్మల్ని వాడతారు. ఇది చూడ్డానికే కానీ వాడడానికి కాదు. సో ఐఎమ్ వెరీ సారీ మేడం. ఎంజాయ్ ద బ్యాంకాక్ బీచ్, పూల్, మసాజెస్, ఎవ్రీథింగ్ ప్లీజ్ మేడం, ప్లీజ్. ఖర్చు తీసుకొని బయలుదేరి. ఏంటమ్మా మీ మమ్మీ 1 మినిట్ లో వస్తాను, 50 మినిట్స్ అయింది. ఎక్కడ అంకల్? అక్కడ ఉన్నారా ఆంటీ? ఆంటీ ఇక్కడ ఇక్కడ ఉన్నారండి. ఇదేంటి? ఏమైంది మమ్మీ? స్వీట్ పెట్టాలన్నమాట ఆంటీ, పైనాపిల్ ముక్కలను తీసుకోండి. సారీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చాలా రోజుల తర్వాత వాళ్ళు ఇద్దరు కలుస్తున్నారు, అలా పలకరించుకోవటం వాళ్ళకి అలవాటు అన్నమాట. క్యారియర్ చెప్పండి రా. వాడి దేవుడు బ్లడ్ గ్రూప్ ఏంటి? వాడి తాత పేరేంటి? తేరయ్య. వాడు మొదటి రంగు ఏంటి? వాడే రంగు? వాడెక్కడ ఉంటాడు? ఇన్ని తెలిసిన మీకు అదొక్కటే తెలియదురా? చెప్పండి 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 వాడు ఎక్కడ ఉంటాడు? కూల్ టైసన్, కూల్. ఏమైంది డాక్టర్? సార్ ఆయనకు తెలుగు రాదు సార్, నేను చెప్తాను. ఒక్క నిమిషం. థ్యాంక్. ఏం రోడా కులారి? క్యాంక్లో క్లాంక్లో క్యాంకొచ్చే. ఓ సార్, అవి ఇంతకు ముందు ఎప్పుడైనా చేసిందా? ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా వింతగా చేసింది. థ్యాంక్. సోలయా సోలవాయ్యా. చియాంగ్ 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 చింగ్యాంగ్ పోయాంగ్ కియో కియో ఐకోచ్వాంగ్ కియాంగ్ అపున్కాబ్.
సత్తిగా వాడేం చెప్పాడు, నువ్వేం చెప్పకుండా వెళ్తున్నావు ఏంట్రా? ఏం లేదు సార్, చిన్న సైకలాజికల్ ఫీలింగ్ అంతే సార్. బ్యాంకాక్ సార్, ఎంజాయ్ సార్, ఇవన్నీ పట్టించుకోకండి సార్. అయినా వినలేదు. రిలాక్స్ డాడ్, ఏం కాదని డాక్టర్ చెప్పారుగా. ఓకే, నువ్వు ఇక్కడే ఉండి మీ మమ్మీని జాగ్రత్త చూస్తుండు, ఫుడ్ ఆర్డర్ చేసుకో. ఓకే సంజయ్, లెట్స్ గో. అంకుల్, సాస్ అంతా డ్రెస్ మీద పడిపోయింది, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకే పద. ఉంది అయ్యో, దీని కొత్త కొత్త డబ్బులతో మన తలకాయలు పోయేది అట్లున్నాయి. పదండి అంకుల్. ఏమైంది మమ్మీ? టేక్ కేర్ అమ్మా. అంకుల్, మీకే ఫోన్. హలో, నేను నీ అమ్మనిరా. నా దగ్గర నీ అంట్లు సెల్ ఫోన్ ఆఫ్ చేసావు, రూమ్ కు ఫోన్ చేస్తే దొరకవు. నీకోసం ఎన్ని రూములకు ఫోన్ చేయాలి, ఎంతమందికి ఫోన్ చేయాలి? ఏంట్రా మాట్లాడవు అమ్మా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ లోపు నువ్వే చేసావు. నేను చేసిన ప్రతిసారి ఇలాగే అంటున్నావు, నీ సద్దమ తెలియచేట్లు నా దగ్గర. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, నువ్వంటే నాకు ప్రాణం. అందుకేనా నా మీద ఇన్సూరెన్స్ కడుతున్నావు? దాని వల్ల ఉపయోగం లేదని అప్పుడు నాకు తెలియదులే అమ్మా. ఇప్పుడు జరగాల్సింది మాట్లాడుకుందాం అమ్మా. అయితే విను, నేను బయలుదేరి వస్తున్నాను. నువ్వు వస్తున్నావా? వద్దమ్మా, వద్దు అమ్మా. అసలు ఇక్కడ క్లైమేట్ నీకు పడదమ్మా. ఆకాశంలో మేఘాలున్నాయి, గాలి చెట్లు బాగా ఊగుతున్నాయి, ఇక్కడ సునామీ వచ్చేటట్లుందమ్మా. అవునమ్మా, ఇక్కడ పరిస్థితి చూస్తే చూసుకుంటావమ్మా. ఏమైంది? ఇక్కడే అమ్మా, ఇక్కడ చేమలున్నాయి, పావులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోమ్మా. అమ్మా, మా మధ్య గొడవ లేవమ్మా. అయినా నేనెందుకు తనతో గొడవ పడతానమ్మా? బ్యాంకాక్ లో ఎరుపులు కామన్ రా నువ్వు. కానీ మళ్ళీ ఏమైంది? చేమే కదా కుట్టింది, తేలుకుంటున్నట్టు అరుస్తా ఏంటి? నేను మామతో మాట్లాడతాంటే. అమ్మా, ఈ గొడవ గొడవ కాదమ్మా, నా మాట నమ్ము అమ్మా. నేను ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తాను కదా. అమ్మా, నేను తిరిగి 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. చేస్తారని చెప్పాను కదా, ఖచ్చితంగా చేస్తాను. నీకు చేవలంటే భయమా? అంటే ఇండియన్ చీవలంటే లేదు, కానీ బ్యాంకాక్ చీవలు కదా అంకుల్. కానీ మా అమ్మ అంటే నాకు భయం. నేను కింద వెయిట్ చేస్తుంటాను, 5 మినిట్స్లో రెడీ అయ్యరా. ఓ, 5 మినిట్స్? 5 మినిట్స్? 4-5 అంటే నా లక్కీ నంబర్ అంక. 5 మినిట్స్? ఓ దేవుడా, సార్ వాట్ హ్యాపెన్ సార్? నథింగ్ నథింగ్ నథింగ్. వేలు కొరుకున్నారు. ఏమైంది సార్? వేలు కొరుకున్నారా? నా వేలు నేనే కొరుకున్నాను మిరపకాయని. సార్, బ్యాంకప్ ఏది కనపడితే అది కొరకూడదు సార్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? టెన్షన్ టెన్షన్ అయ్యా. ఏమైంది? నథింగ్, ఐ'మ్ ఓకే, ఐ'మ్ ఎంజాయింగ్, ఐ'మ్ ఎంజాయింగ్, నథింగ్. మా హోటల్లో బ్యాండేజ్, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. మీకు ఏం అవసరం ఉన్నా నన్నే పిలవండి. ఓకే, థ్యాంక్ యూ. ఐ'మ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. ఐ'మ్ ఎంజాయింగ్ ఎంజాయ్ బ్యాంక్. ఓకే, ఎంజాయ్ మ్యామ్, బై. ఓకే, ఐ'మ్ ఎంజాయింగ్. ఏమైంది? ఓరి దేవుడా, ఏమిటి కర్మ నాకు? అమ్మో, బ్యాంకాక్ హోటల్స్ లో కెమెరా ఉంటాయట, ఇక్కడ ఏం లేదు కదా. దేవుడా, సంజయ్ బ్యాంకాక్ పోలీసు చేతులు ఎప్పుడు గన్లు ఉంటాయి, కనబడితే కాల్ చేస్తారు. అయ్యో దేవుడా, ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. నథింగ్ నథింగ్, కూల్ చాలు చాలు. ఏంటి నువ్వు నాకు ప్రామిస్ చేయాలి? ఎందుకు? అది నా బ్యాగ్ లో, నా బ్యాగ్ లో వదిలే. ఏంటి? ఏదో, ఏం లేదు, ఏం లేదు, వదిలే. నథింగ్ సార్. దాస్తున్నావా? లీవ్ ఇట్ ప్లీజ్. నా కోసం గిఫ్ట్ తెచ్చావు కదూ. ఐ నో ఐ నో, ఇందులో ఉందా? నేను చూస్తాను. తెహాలు జారు,
నీకేం కాలేదుగా అమ్మాయి ఏంట్రా దేవుడా ఇది జను అమ్మాయి లేమ్మా అమ్మా లేమ్మా జను లేమ్మా జను లేనా లే ఎక్స్క్యూజ్ మీ సార్ ఏదో అరుపు వినపడింది అది సార్ మటన్ వాసన వస్తుంది తలకాయ కూర తెచ్చారు కదా తను నేల కచ్చుకుంది అవునా మ్యామ్ అదిగో చూడు తల ఊపుతుంది చూడు ఓకే ఓకే సార్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏం అవసరం ఉన్నా నన్నే పిలవాలి నువ్వు వచ్చేస్తావు బయలుదేరు ఓకే ఎంజాయ్ సార్ జను 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 మాట విను జను జను ప్లీజ్ సంజయ్ వదలు ఓకే ఏంటిది ఐ డోంట్ నో నీకు తెలియదా నీకు తెలియకుండా నీ బ్యాగ్ లో ఎలా వచ్చాయి ఆఫ్ కోర్స్ అది నా బ్యాగే కానీ ఆ తలకాయలు ఎలా వచ్చాయో నాకు తెలియదు ఓకే 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 కూల్ కూల్ ఎన్ని తలకాయలు ఉన్నాయి ఒకట రెండా ఎన్ని మీ నాన్న లక్కీ నెంబర్ ఏడు తలుపు తీయపా జను ప్లీజ్ దయచేస్తా నా మాట విను నా పేరు సంజయ్ శాస్త్రి నా గాయత్రి మంత్రం చదవటమే తెలుసు మటనలు చేయటం తెలీదు రావద్దు అక్కడే ఉండు లోపల మండలం సారీరా నేను లోపల మొండాలు నేను అబద్ధం చెప్పాను కూల్ జాను నా మాట వినమ్మా ప్లీజ్ కూల్ 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 గా ఉండాలా నీ బ్యాగ్ లో ఏడు తలకాలు పెడుతుంది జైలిచ్చాను నిజంగా చెప్తున్నాను నా మాట నమ్ము నేను ఇండియాలో బయలుదేరేటప్పుడు నా బట్టలు సర్టిఫికెట్సే సర్దుకున్నాను నా ఫ్రెండ్స్ సీను ఆది కూడా ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను ఆ తలకాయలు ఎలా వచ్చింది నాకు తెలియచ్చాను నీకు నా మీద నమ్మకం ఉందా నేను ఎప్పుడైనా అలా చేస్తాను ఓకే నీకు నమ్మకం లేకపోతే కాల్ ద పోలీస్ కాల్ ద పోలీస్ నీ నీ బ్యాగ్ లో బట్టలు పెడితే అందులో అందులో హెడ్స్ ఎలా వచ్చాయి అసలు ఇది నీ బ్యాగ్ కాదు సంజయ్ దిస్ ఇస్ నాట్ ద వన్ దట్ యు హ్యాడ్ కరెక్ట్ ఇది నా బ్యాగ్ కాదు ఇది నా బ్యాగ్ కాదు నాకు తెలుసు నా బ్యాగ్ లో బట్టలు సర్టిఫికెట్స్ ఉన్నాయి నా బ్యాగ్ ఎక్కడో మారింది సరే కానీ ఇప్పుడు మనం ఈ బ్యాగ్ ని ఏం చేద్దాం జను ఏదో ఒకటి చేద్దాం దయచేసి నన్ను నమ్ము ప్లీజ్ నా కాన్ఫిడెన్స్ బట్ ఏదో చేద్దాం ఏదో